ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम सीएम केसीआर तोली दश ప్రచారమైతే ముగిసింది. ఇక గజ్వేల్ కామారెడ్డిలో నామినేషన్లు వేసిన అనంతరం కామారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. నిన్న, ఇవాళ, రేపు ప్రచార కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటారు. 13న రెండో విడత ప్రచార పర్వం మొదలు పెడతారు. ఇక ఈ 3 రోజులు కేసీఆర్ ఏం చేస్తారు, ఆయన వ్యూహం ఏంటనే అంశంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వేళ ప్రతి రోజు ప్రతి గంట కీలకమే. హ్యాట్రిక్ కోసమే ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఈసారి ప్రచారాన్ని ఉద్రుతంగా చేపట్టింది. స్వయంగా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేషన్ల తర్వాత 3 రోజుల పాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారు. 3 రోజుల గ్యాప్ ను ఆయన ప్రచార సరళి పర్యవేక్షించడానికి, వివిధ నియోజకవర్గాలపైన సమీక్ష చేపట్టడానికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఈసారి గజ్వేల్ తో పాటుగా కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలపైన ప్రతిపక్షాలు కూడా దృష్టి పెట్టాయి. గజ్వేల్లో ఈటెల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన పోటీకి దిగారు. రెండు చోట్ల గెలుపుతో పాటు మెజార్టీ కూడా బీఆర్ఎస్కే కీలకం కానుంది. అయితే ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో మిగతా నియోజకవర్గాలపైన కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. ప్రజా ఆశీర్వాద సభల తర్వాత ఎక్కడికక్కడ ఎలాంటి స్పందన వచ్చింది, మేనిఫెస్టో గురించి ప్రజల్లో ఏ మేరకు చర్చ జరుగుతోంది అనే విషయాలపైన కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సర్వేల సంస్థల రిపోర్టులు, అలాగే వార్ రూమ్ల నుంచి వచ్చిన సమాచారం పైన కూడా సమీక్షలు జరుగుతాయి. ప్రత్యర్థి వర్గాలు బలంగా ఉన్న చోట్ల రోడ్ షోలు నిర్వహించే విషయం పైన కూడా చర్చలు జరుగుతాయి. అటు ప్రతిపక్షాల్లోని కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ బలపడాలి అనేది కేసీఆర్ వ్యూహం. ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు ఓడిపోతే ఆ పార్టీల మనోధైర్యం దెబ్బతింటుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికలపైన కూడా పడుతుంది. అందుకే వైర వర్గాల నేతల పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైన కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ నెల 18న చేర్యాలలో రోడ్ షో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సభలతో ఉపయోగం ఉంటుందా లేక రోడ్ షోలు కూడా చేపట్టాలా అనే ఆలోచన చేస్తున్నారు నేతలు. ప్రచార పర్వం 20 రోజుల లోపే ముగిసిపోతూ ఉండటంతో ఈ 3 రోజుల పాటు కూడా కీలక నిర్ణయాల కోసం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీపావళి తర్వాత కేసీఆర్ రెండో దశ ప్రచారం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది.